తెలంగాణ ప్రజలకు నరేంద్ర మోడీ గారికి ధన్యవాదం తెలిపే తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం కల్పించినటువంటి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మనందరికీ తెలిసిందే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు భారతీయ జనతా పార్టీకి విడదీయరాని సంబంధం. గతంలో రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నటువంటి డాక్టర్ లక్ష్మణ్ గారి నేతృత్వంలో 6 పార్లమెంటు స్థానాలు గెలిచిన తర్వాత ఆ విజయ పరంపర నేటి కిషన్ రెడ్డి గారి అధ్యక్షతన 8 మంది శాసన సభ్యులు గెలిచినటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. దీని ప్రధాన కారణం ఏంటంటే, గతం నుంచి కూడా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం, ఈ తెలంగాణ రాష్ట్రంలో ధర్మాన్ని కాపాడడం కోసం, పేద ప్రజలను కాపాడడం కోసం, ఈ పాలకుల నుంచి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని రక్షించడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలు, చేస్తున్నటువంటి ఉద్యమాలు, చేస్తున్నటువంటి పోరాటాలు, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా అన్నింటినీ భరిస్తూ, అన్నిటికీ తెగిస్తూ చేస్తున్న ఉద్యమాల ఫలితంగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు భారతీయ జనతా పార్టీ మీద ఒక విశ్వాసం, నమ్మకం ఏర్పడిందన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. సరే, మధ్యలో శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు చూసి మోసపోయిన తర్వాత వాస్తవాలను గ్రహించినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజలు, మాకు కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ మీద నమ్మకం లేదు, మాకు ఏకైక గ్యారంటీ నరేంద్ర మోడీ గారి గ్యారంటీ మీద మాత్రమే మాకు విశ్వాసం ఉందన్న విషయాన్ని గుర్తించిన ప్రజలు పార్లమెంట్ ఎన్నికల్లో శాసనసభ్యులు ఎన్నిక జరిగినటువంటి తప్పిదాన్ని గుర్తించి పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఓటు వేసిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సి వస్తుంది. కేవలం నరేంద్ర మోడీ గారు ఇచ్చిన స్ఫూర్తి, నరేంద్ర మోడీ గారి యొక్క గ్యారంటీ విషయంలో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు విశ్వసించారు కాబట్టి మనం 8 పార్లమెంటు స్థానాల్లో మనం గెలిపించలేదు. ఒక సరిహద్దు ఒక ఆర్మీ జవాన్ నడితే మాకు గ్యారంటీ నరేంద్ర మోడీ అంటారు, ఒక సామాన్య రైతు నడితే మాకు సబ్సిడీ ఇస్తూ మా మద్దతు ధరించినటువంటి మాకు నరేంద్ర మోడీ గ్యారంటీ అంటారు, ఒక నిరుద్యోగ యువత నడితే ఇలా ప్రధానమంత్రి రోజ్గార్ మేళా పేరుతోని 10 లక్షల మంది ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఒక నరేంద్ర మోడీ మాకు గ్యారంటీ అంటారు, ఒక పేద ప్రజలను ప్రశ్నిస్తే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పెడుతోని మాకు తిండి పెడుతున్న వ్యక్తి నరేంద్ర మోడీ గారు మాకు గ్యారంటీ అంటారు, ఒక అక్క నడితే మాకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇండ్లు నిర్మించిన ఘనత నరేంద్ర మోడీ గారు అంటే నరేంద్ర మోడీ గారు మాకు గ్యారంటీ అంటారు, ఒక గ్రామీణ ఉపాధి హామీ మహిళ నడితే మాకు ఉపాధి కల్పించిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు అని చెప్పి ఒక సామాన్య మహిళ కూడా అడిగే పరిస్థితి చెప్పే పరిస్థితి అలా తెలంగాణ రాష్ట్రంలో వచ్చేది. ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రతినిధులతో కూడా ఒక గ్రామీణ ప్రాంతం ఒక సర్పంచ్ నడితే మాకు నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల వల్లనే ఇంతవంత అభివృద్ధి చేస్తామన్న విషయాన్ని ఒక గ్రామీణ ప్రాంతం సర్పంచ్ అడతాడు, ఒక కార్పొరేటర్ మాకు గ్యారంటీ నరేంద్ర మోడీ అంటారు, ఒక కౌన్సిలర్ మాకు నరేంద్ర మోడీ గారు గ్యారంటీ అంటారు, ఒక వార్డు మెంబర్ నుంచి పార్లమెంటు స్థాయి వరకు అన్ని పార్టీల నాయకులు కూడా మాకు నరేంద్ర మోడీ గారే గ్యారంటీ అని చెప్పి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైన వాతావరణం పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా వచ్చింది. కాబట్టి 8 పార్లమెంటరీ స్థానాల్లో ఇలా భారతీయ జనతా పార్టీ గెలిచింది, మిగతా స్థానాలు కూడా అనుకున్న స్థాయిలో కూడా ప్రజలు మనకు ఓట్లేసే ప్రయత్నం చేశారు. కాబట్టి ఈ విషయంలో మనం ఆలోచించే అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు పేరుతో మోసం చేసిన తర్వాత దాని నుంచి ప్రజలను దృష్టి మళ్లించడానికి పార్లమెంట్ ఎన్నికల తర్వాత, పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం దేశంలో ఏర్పడితే రిజర్వేషన్లు రద్దు చేస్తారు, రాజ్యాంగాన్ని మార్చారని చెప్పి ఒక తప్పుడు ప్రచారం చేసినప్పుడు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీ మాటలు విశ్వసించలే, మాకు గ్యారంటీ నరేంద్ర మోడీ గారు, ఈ దేశంలో రాజ్యాంగాన్ని రక్షించే వ్యక్తి నరేంద్ర మోడీ గారు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని ఈ దేశాన్ని పాలిస్తున్న వ్యక్తి నరేంద్ర మోడీ గారు అని చెప్పి భావించిన ప్రజలు కాంగ్రెస్ పార్టీ మాటలు పట్టించుకోలేని విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు మోడీ గారి మీద గ్యారంటీ, ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేక ఉద్యమాలు చేశారు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నరేంద్ర మోడీ గారిని స్ఫూర్తిగా తీసుకొని ఈ తెలంగాణ రాష్ట్రంలో రామరాజ్యం రావాలి, నరేంద్ర మోడీ గారు రాజ్యం రావాలని చెప్పి ఒక ఆలోచనతో మనం చేస్తున్న అనేక ఉద్యమాలకు భరోసా ఇచ్చి మనకు అండగా ఉన్నటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ఉద్యమ సమయంలో కానీ, దాని తర్వాత జరిగిన పోరాటాల ఫలితంగా కానీ, దాని తర్వాత జరిగిన ప్రజా సంగ్రామ యాత్ర విషయంలో కానీ, దాని తర్వాత కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో జరిగినటువంటి ఆందోళన కార్యక్రమాల్లో ఇలా కార్యకర్తలు పోరాటం చేసిన తీరును చూసి ఇలా భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలిపిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఏ పార్టీ కార్యకర్తల మీద ఇన్ని కేసులు ఇవ్వనా, కేవలం ఇక్కడున్న అనేక మంది జిల్లా అధ్యక్షులున్నారు, అనేక మంది రాష్ట్ర స్థాయి నాయకులున్నారు,
అనేక మంది వివిధ హోదాలున్నటువంటి నాయకులు ఇక్కడ ఉన్నారు. ఒక్కొక్క కార్యకర్త మీద, ఒక్కొక్క నాయకుడి మీద 40-50 కేసులు, అనేక మంది జిల్లా అధ్యక్షులు సహా మండల స్థాయి పోలింగ్ బూత్ వరకు అనేక మంది కార్యకర్తలు జైలుకు పోయిన విషయాన్ని ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలు గుర్తించి కాబట్టి వాళ్ళ పార్లమెంట్ ఎన్నికల్లో మనకు ఓట్లేసి గెలిపించారు. ఎక్కడ కూడా ఏమని అడిగేలే, ఇలా పోలింగ్ బూత్ మేము గెలిచామంటే ఇవాళ ఎక్కడ కూడా బండి సంజయ్ ఇక్కడ గెలిచామంటే ఏ నాయకులు కూడా పోలింగ్ బూత్లో తిరగలే, మేము ఇంటింటికి తిరిగేలా తిరిగే అవకాశం లేకుండా పార్లమెంట్ ఎన్నికలు మేము గెలిచింది. పోలింగ్ బూత్ స్థాయిలో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో పటిష్టంగా ఉంది కాబట్టి పోలింగ్ బూత్ స్థాయిలో కార్యకర్తలు ఇంటింటికి వెళ్ళి మోడీ గారి గ్యారంటీ, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు కాబట్టి వాళ్ళ కార్యకర్తలు కష్టపడి పనిచేసారు కాబట్టి నాయకులందరూ సమిష్టిగా పనిచేసారు కాబట్టి కలిసిమెలిసి పనిచేశారు కాబట్టి వాళ్ళ మోడీ గారి ఆశీర్వాదంతో కార్యకర్తల కష్టార్జితంగా వాళ్ళ పార్లమెంటు సభ్యులుగా మేము గెలిచాం. మా గెలుపు అయిపోయిందన్న నెక్స్ట్ మేమందరం మీ గెలుపు కోసం ప్రయత్నం చేస్తాం.